రాచకొండ కమిషనరేట్ పరిధి జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మల్కాజ్గిరి ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. మద్యం సేవించి నడుపుతున్న 8 ద్విచక్ర వాహనాలు సరైన పాత్రలు లేని వాహనాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ నాగరాజు రెడ్డి మాట్లాడుతూ రాచకొండ సిపి మహేష్ భగవత్ ఆదేశాల మేరకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించామని, ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో భాగంగా మద్యం సేవించి బండ్లు నడిపిన వారిపై చర్యలు తీసుకోబడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రవికుమార్ రెడ్డి, ఏఎస్ఐ రామ్మోహన్, 15 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు రాచకొండ సిపి మహేష్ భగవత్ సార్ ఆజ్ఞల మేరకు, అదేవిధంగా మా ట్రాఫిక్ డిసిపి శ్రీనివాస్ సారు ఆజ్ఞల మేరకు దొంబాయిగూడ లిమిట్స్లో మల్కాజ్గిరి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ దొంబాయిగూడ లిమిట్స్లో రోజ్ గార్డెన్ ఏరియాలో ఈరోజు డీడీ కండక్ట్ చేయడం జరిగింది. ఈ డీడీలో భాగంగా మొత్తం 8 మందిపై కేసు బుక్ చేయడం జరిగింది. 8 మంది డ్రింక్ చేసి వాహనాలు నడపడం వల్ల మనం చెక్ చేసినప్పుడు అందులో 8 తాగినట్టుగా మనకి ప్రూవ్ అయింది. ఈ 8 దగ్గర సరైన డాక్యుమెంట్స్, అంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏదైనా ఉన్నట్లయితే బండి రిలీజ్ చేయడం జరిగేది. ఎవరి దగ్గర కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్ లేవు. ఈ విధంగా లేనప్పుడు మనం సేఫ్ కస్టడీలో వెహికల్ తీసుకొని మళ్ళీ వాళ్ళ డాక్యుమెంట్స్ ఇచ్చినప్పుడు మళ్ళీ మనం రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా తాగి డ్రైవింగ్ చేసే వాళ్ళకి మా రాచకొండ సిపి మహేష్ భగవత్ సారు ఆజ్ఞల మేరకు అందరికీ ఒక హెచ్చరిక, ఎవరు దయచేసి తాగి డ్రైవ్ చేయొద్దు, ప్రమాదాలకు గురి కావద్దు. ఇది మన బాధ్యత. ఇది కంపల్సరీ మన ఫ్యామిలీస్ వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని తాగి డ్రైవింగ్ చేసి ఇట్లా తాగి డ్రైవింగ్ చేయడం వల్ల ఖాళీ బైక్లకే ప్రాధాన్యత ఇస్తున్నారు కదా సార్, మీరు కార్లను చెక్ చేయట్లేదు? కార్లను కూడా చెక్ చేస్తున్నామండి. కార్లు కూడా ఈరోజు ఒక 3 కార్లను కూడా చెక్ చేయడం జరిగింది. నెక్స్ట్ కార్లు అని లేదు, లేకపోతే 2-వీలర్స్ అని లేదు. ఎవరున్నా కానీ మేము అందరి మీద ఒకే రకమైన ఏదైతే యాక్షన్ ఉంటుందో అది తీసుకుంటాం. మాకు అలాంటి తారతమ్యం ఉండదు. అది థ్యాంక్ యూ.